60 ఏళ్లు నిండాక పెన్షన్ రూపంలో నెలకు 500 వస్తుందని ఎదురుచూస్తున్న డ్వాక్రా మహిళలను జగన్ ప్రభుత్వం నట్టేట ముంచిందని చిత్తూరు జిల్లా సత్యవేడి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ జేడి రాజశేఖర్ ఆరోపించారు. పేద మహిళలు రూపాయి పొదుపు చేసి 2000 కోట్ల రూపాయలు కూడబడితే అభయహస్తం పథకంలోని ఆ డబ్బులను కూడా వైసీపీ ప్రభుత్వం కాజేసిందని మండిపడ్డారు. అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అభయహస్తం కింద డోక్రా మహిళలు ఇక్కడ పేద మహిళలు ఇక్కడ డబ్బులు కట్టించుకొని ఎల్ఏసి మీకు పింఛన్ ఇస్తుందని చెప్పి 2000 కోట్ల రోజు ఈ పేద మహిళల్ని మోసం చేశారు. ఎంత మోసం అంటే ఇప్పుడు డోక్రా మహిళలు జగన్ మోహన్ రెడ్డి గారిని నమ్మి డిపాజిట్లు అయితేమి వాళ్ళు గవర్నమెంట్ మోసం చేయదు కదా అనే ఉద్దేశంతో ప్రతి నెల డబ్బులు కట్టడం జరిగింది ఎల్ఐసి. ఈ రోజు ఎల్ఐసి వారు ఏం చెప్పారు, ఇది స్టేట్ గవర్నమెంట్ మొత్తం ఉన్న డబ్బు 2000 కోట్లని డ్రా చేసింది కాబట్టి మాకు స్టేట్ గవర్నమెంట్ కి ఎటువంటి సంబంధం లేదు, మీరు రేపు మమ్మల్ని అడిగే దానికి మహిళలుగా డోక్రా మహిళలకి సంబంధం లేదని వాళ్ళు క్లియర్ గా ఎల్ఐసి వారు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అంటే జగన్ మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ మహిళల్ని మోసం చేసినట్టు కాదా, నిద్రలేసి రకరకాలుగా మోసం చేసి ప్రజల్ని మహిళల్ని నోరు కొట్టడం కాదా. అదే మాదిరిగా ఈరోజు రాష్ట్రంలో పంచాయతీలు అంటే పార్టీలకి అతీతంగా గ్రామ డెవలప్మెంట్ కోసం సర్పంచులుగా ఎన్నుకుంటారు. ఈరోజు వాళ్ళకు రావాల్సిన డబ్బులన్నీ కూడా 14 బైలెన్స్ అయితేమి 15 బైలెన్స్ అయితేమి మొత్తం కూడా మీరు కొన్ని 1000 కోట్లని మీరు డ్రా చేసేస్తే కనీసం వాళ్ళు ఆ సర్పంచ్ అనే వ్యక్తి ఎవరికైనా 100 రూపాయలు ఇచ్చి ఏదైనా పని చేయగలరా, లేదా బీసింగ్ పౌడర్ కొట్టగలడా, లేదా లైట్లు చేయగలడా, లేదా రోడ్లు చేయగలడా? ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి, ఇది ఎంత తప్పో మీరు ఆలోచించ